ప్రెస్ అకాడమీ సంక్షేమ నిధికి 17,50,00,000 నిధులు కేటాయించినందుకు గాను వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం. వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద టీయుడబ్ల్యూజేహెచ్ 143 ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నాయక్ భాష ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ నిధి ఏర్పాటు కోసం అహర్నిశలు కృషి చేసిన అల్లం నారాయణ చేస్తున్న సేవలు జర్నలిస్టుల కుటుంబాలకు ఉన్నాయని అన్నారు. అంతేకాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 150 మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ రఫీ, ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, కార్యదర్శి ప్రసాద్, సభ్యులు జిల్లా రమేష్, సయ్యద్ అలీ, బండి శ్రీకాంత్, రజనీకాంత్, ప్రవీణ్, వేణు, సోహెల్ తదితరులు పాల్గొన్నారు. పనిచేస్తున్న మీడియా అకాడమీ చైర్మన్ మా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ గారి నేతృత్వంలో ఈరోజు తెలంగాణ జర్నలిస్ట్ సమాజం అంతా సుభిక్షంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ జర్నలిస్ట్ శుభదినం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవ చంద్రశేఖరరావు గారు తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం, హెల్త్ కార్డు కేవలం 100,000 రూపాయలకు పరిమితి ఉండేది, ఇప్పుడున్న జర్నలిస్టులకు తెలంగాణ వచ్చిన తర్వాత అన్లిమిటెడ్ దాదాపు 20 నుంచి 25 లక్షలు వాడుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ కార్డును మంజూరు చేయడం నిజంగా అభినందనీయం. రాబోయే రోజుల్లో తెలంగాణ జర్నలిస్టుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మరోసారి గుర్తు చేస్తూ ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ.